ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్స్, షుగర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ. ముందుగా మనం క్యారెట్స్ ని తీసుకుని తురుము చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి. నెయ్యి కొంచెం వేడయ్యాక దాంట్లో ముందుగా తురుము పెట్టిన క్యారెట్ తురుము వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక మనం షుగర్ నే కాకుండా షుగర్ పౌడర్ ని కూడా యూజ్ చేయొచ్చు. దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుతూ ఉండాలి. ఇంకా దగ్గరగా అలనివ్వాలి. ఇలా దగ్గరగా అయ్యాక దించి గిన్నె పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి గుమగుమలాడే క్యారెట్ హల్వా రెడీ.